ఇప్పటికే. ఇక ఇదే అంటుకుంటూ పోతుంది. డిసెంబర్ జనవరి వచ్చే నాటికి ఏమయ్యా ఇవన్నీ మాకు చెప్పావు, 4,12,00,000 మంది ఓటర్ల లిస్టు, ఇందులో సగం మంది ఆడవాళ్ళే, అందరూ 18 సంవత్సరాలు పైవారే ఓటర్ లిస్టులో ఉన్నారు అని అంటే, మరి వీరందరికీ 1,500 ప్రతి నెల ఇస్తానన్నాడు, సంవత్సరానికి 18,000. ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒక 30,00,000 మందిని బహుశా ఆడవాళ్ళకి పక్కన పెట్టినా కూడా, 65 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అని పక్కన పెట్టినా మిగిలిన 1,80,00,000 మంది ఎదురు చూస్తున్నారు. అప్పుడే చంద్రబాబు వచ్చేసాడు, చాలా రోజులు అయిపోయింది, ఇంతవరకు మాకు రావాల్సిన 1,500 నెల నెల ఇస్తానన్న 1,500 ఇంకా రాలేదేమో అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. 20,000 పెట్టుబడి సాయంగా ఇస్తానన్నాడు, అది ఏమవుతుందని. దాదాపు 1,00,000,000 పిల్లలు పైగా ఉంటారు, బళ్ళకు పోయే పిల్లలు, పిల్లలందరికీ ఇస్తామన్నాడు. అమ్మఒడి కింద వాళ్ళ పథకం ఏదైతే నేను దాని కింద 15,000 అని చెప్పి ఆ తల్లులకు 15,000 కోట్లు దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏవి కూడా అడుగులు ముందు పడని పరిస్థితి. ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరికి వచ్చేసరికి అన్నీ కూడా ఊపందుకుంటాయి, వేడందుకుంటాయి, హనీమూన్ పీరియడ్ అనేది ఆగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నా. ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసుల్లో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది, ప్రతి ఇంట్లో గుర్తుంది, ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు, ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం, తల దించుకొని కాదు, చెప్పిన పని చేయక కాదు, చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా మనం. కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపజయం ఏదన్నా జరిగిందేమో. ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేటతెల్లమవుతాయో ప్రజల్లో ఆ సింపతి, మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి, మనల్ని గొప్ప గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు. సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ప్రజల మీద మనం కోప్పబడాల్సిన అవసరం లేదు, పని లేదు. మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని. మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.